నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మా పద్మిని. భాద్రపద శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. అద్భుతం. ఏకాదశి ఏకాదశి అనగానే మీ ఫేస్ లో ఒక బ్యూటిఫుల్ స్మైల్, బికాస్ మీకు చాలా ఇష్టం ఏకాదశి తిథులు అంటే. ఏకాదశి ట్రాన్స్ఫర్మేషన్. ఏకాదశి నుంచి లైఫ్ మారిందా? అంటే ఐ మీన్ ఏకాదశుల నుంచి ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టారో. అంతే కదా, నేను ఒకప్పుడు మామూలుగా ఏకాదశి అంటే మామూలుగా చేసుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఏకాదశి చెయ్యాలి అన్న ఒక సంకల్పం పెట్టుకొని మనము కాన్షియస్ గా ఉంటాం చూడు, ఏకాదశి రోజు నేను ఇలాగుంటాను, ఇవి చేస్తాను అన్నప్పుడు నుంచి మన లైఫ్ లో వచ్చే ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్ గా జరుగుతుంది కదండి. ఇమీడియట్ రిజల్ట్. ఇంకేం కావాలి మీకు? ఇంకెందుకు రెమెడీలు? ప్రతి 15 రోజులకు ఒక రోజు వస్తుంది మన కోరికలు తీర్చడానికి. ఆరోగ్యపరంగా చూసుకోవచ్చు, స్పిరిచువల్ గా మన మైండ్ ని, మనకి మనకంటే విజ్డమ్ అంటాం కదా, అవన్నిటికీ మనం ఏకాదశి స్టోరీస్ చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్టోరీలో ఒక నీతి ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఏకాదశిలో ఒక్కొక్క పవర్ అంటే మనం చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ దేవుడి పట్ల అట్రాక్షన్ అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కోరికలు తీరడం తృణప్రాయం స్వామికి కదా, అలా అలా తీర్చేస్తారు, అందులో సందేహం లేదు. దయచేసి స్టార్ట్ చేయండి, ఇది మనవి. రైట్ అండి, పరివర్తన ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశి అద్భుతమైనటువంటి ఏకాదశి. స్వామి యోగ నిద్రలో ఉన్నారు, దానికి ఒక క్యూట్ స్టోరీ కూడా ఉండటం, ఆయన ఇటు నుంచి అటు తిరగటం, నుంచి రైట్ కి తిరుగుతారు. అందుకని దాన్ని పరివర్తన ఏకాదశి జరుపుకుంటూ ఉంటారు. ఏం చేయాలి ఆ రోజు, ఎలా ఆరాధన చేసుకోవాలి? ఈ ప్రతి ఏకాదశికి మనం రెగ్యులర్ గా ఫాలో అవ్వే ఏదైతే నియమాలు ఉంటాయో అవి, ప్రత్యేకించి శనివారాలు వచ్చినప్పుడు, శనివారం మనం ఇంకా ఎక్కువగా మనం విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తాం కాబట్టి శనివారాలు ఆ రోజు వీలున్న వాళ్ళు తప్పకుండా గుడికి వెళ్ళాలి. అంటే మనం ఇంట్లో పూజ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, గుడిలో పూజ ఇంకొక స్పెషల్ గా చాలా డిఫరెంట్ ఆరాని ఇస్తుంది అనమాట. కాబట్టి గుడికి కూడా వెళ్ళొచ్చు. ఆ రోజు చేసే స్నానాలు ఏవైతే ఉంటాయో, నదీ స్నానాలు, ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. అయితే ఈ రోజు ఇంకా ఇంపార్టెంట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఆవి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆ రోజు శనివారం కూడా ఉంది కాబట్టి ఆవ నూనె తోటి దీపం పెట్టండి. నార్మల్గా ఆవు నెయ్యి తోటి పెడతాము విష్ణుమూర్తికి. మనము ఏకాదశి చేసినప్పుడు ఆవు నెయ్యి శ్రేష్టంగా వాడుతూ ఉంటాం కాబట్టి, మీరు రావి చెట్టు దగ్గర ఖచ్చితంగా పూజ చేసినప్పుడు రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేయడం ఒకటి, అక్కడ పంచదార కలిపిన నీళ్ళని రావి చెట్టు దగ్గర పోయడం ఒకటి, దాంతోపాటు రాగి మన ఆవ నూనెతోటి దీపం పెట్టి పిండి దీపం, మోస్ట్ ఇంపార్టెంట్ గా పిండి దీపం పెట్టండి. ఎన్ని పెట్టమంటారు? రెండు దీపాలు పెట్టి అక్కడే ఒక బెల్ల ముక్క నైవేద్యంగా పెట్టి, పిండి దీపాలు పెట్టడానికి కూడా కారణం ఉంది. యాక్చువల్ గా మనం పిండి దీపాలు పెట్టినప్పుడు అక్కడ ఉన్న చెట్టు దగ్గర ఉన్న చీమలు అవి ఇవి తినేస్తాయి వాటిని, కాబట్టి మనకి ఆ పుణ్యం కూడా వస్తుంది అనమాట మనకి. కాబట్టి లేదు, అలా లేని పక్షంలో మీరు ఆ చీమలు అవి తినట్లేదు అంటే దీపారాధన ఉండే వరకు ఉండి అవి చిన్న చిన్నగా ఉండల్లాగా చేసేసి మీరు ఏదైనా పక్షులకి కానీ చేపలకు కానీ వేసేస్తే మీకు అవన్నిటికీ పెట్టిన అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఆ రోజు. ఇదే కాకుండా మీరు నార్మల్ గా చేసుకునే పూజా విధానం ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్ గా చేసుకోవడం ఒకటి. తులసి ఆరాధన చాలా చాలా శ్రేష్టంగా చేస్తూ ఉంటాం కాబట్టి, ఏకాదశి రోజు మనం తులసిని తెంపం కాబట్టి ముందు రోజే తులసి అంతా రెడీ చేసుకొని పెట్టుకోవడం, తులసి పూజ కంపల్సరీగా చేసుకోవడం ఈరోజు. అయితే ఇంకా కుంకుమ పువ్వుని ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎన్ని ఏకాదశి అంటే. నేను చేసే పద్ధతి చెప్తాను. కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు ఎలా ఎలా వాడతారు? కుంకుమ పువ్వు నార్మల్ గా, కుంకుమ పువ్వుతో రెమెడీస్ చాలా ఉంటాయి యాక్చువల్గా. నార్మల్ గా మీరు పచ్చిపాలలో కాస్త కుంకుమ పువ్వు వేసేసి అందులో కొంచెం పంచదార అది వేసి దేవుడి దగ్గర పెట్టి అదే ప్రసాదంగా తులసి దళాలు వేసి
ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాం కదా. అయితే మన మనసులో ఏదైనా కోరిక ఉంటే కూడా ఈ కుంకుమ పువ్వుని భగవంతుడి దగ్గర కాస్త నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కాస్త వేసి అలా, అంటే ఎక్కువ పాలు కాదు, జస్ట్ అదంతా కుంకుమ పువ్వు నానే అంతా పెట్టేసి ఆ బొట్టుని మన మనసులో, అంటే ఆరోగ్య సమస్యలు, ఎస్పెషల్లీ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, మీరు విష్ణు సహస్రనామం చదివిన తర్వాత మాల ఏదైతే ఉంటుందో, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, పసుపు కలర్లో ఉన్న ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసు, ఇట్లాంటి మాల ఉంటే, తులసి మాల ఉంటే తులసి మాలని చక్కగా తులసి మాలతోటి జపం చేయడం స్టార్ట్ చేయండి. అయితే మీరు ఏంటంటే ఏకాదశిలప్పుడు ఇట్లాంటి మాల నేను 11 తిప్పుతాను, తిప్పుతారా? ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంటే 1008 సార్లు అయిపోతుందా? 11, ఎందుకంటే మనకేమవుతుంది అంటే టైం ఉంటే చేయొచ్చు చక్కగా. మీరు అది చేస్తూ ఉంటే చూడండి, ఒకలాంటి పీస్ఫుల్నెస్ వచ్చేస్తుంది అనమాట. మనకి మెడిటేషన్ అంటాము, ఇంకా మనకి ఈ నామం తప్పిస్తే ఇంకా ఏది వినబడదు మనకి. అది చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఆ ఒక్క నామమే, చేసేటప్పుడు మీకు తెలుసు కదా ఇది క్రాస్ చేయకూడదు, క్రాస్ చేయకూడదా? ఇది క్రాస్ చేయకూడదు. ఎలా? ఈ జపం చేసేటప్పుడు ఇప్పుడు మనము ఇది ఇలా తిప్పుతూ ఉంటాం కదా. అవునండి. కదా ఇది తిప్పుతూ ఉంటాం. అవును. ఇది తిప్పిన తర్వాత ఇది ఈ వేలు తగలకూడదు, చూపుడు వేలు తగలనివ్వం కదా మనం జపమాలకి, చూపుడు వేలు తగలనివ్వము, ఇది తిప్పేస్తాము. ఇది తిప్పిన తర్వాత ఇది మొత్తం తిప్పేస్తాం కదా. ఎప్పుడైనా సరే జపమాల ఇలా తిప్పేసిన తర్వాత, ఇది మొత్తం తిప్పిన తర్వాత దీన్ని మళ్ళీ ఇటు తిప్పాలి మనం. ఇటు తిప్పాలి ఇలా, అర్థమైందా? ఇది ఇది క్రాస్ చేయద్దు మళ్ళీ ఇలా అని. కొంతమంది చాలా తిప్పేస్తుంటారు ఇక్కడికి ఒకటి కౌంట్ చెప్పేసి మళ్ళీ ఇది దాటే, ఇది దాటకూడదు, దీన్ని మళ్ళీ ఇటు తిప్పుకోవాలి మీరు. కట్ చేసుకోండి. ఇది ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇవన్నీ జపమాల అలా చేయాలా? జపమాల చేసే తిప్పడానికి లేదు, దాటకూడదు అనమాట. దాటితే మీరు చేసిన జపానికి ఫలితం ఉండదు. కాబట్టి ఇట్లాంటి తులసిమాల ఒకటి తెచ్చిపెట్టుకోండి. నెలలో 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. రెమెడీస్ చాలా ఉన్నాయి, ఎన్నో చెప్పేశాను, చాలా చాలా ఉన్నాయి. మీకు ఆర్థిక సమస్యలు ఉంటే తులసి అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టి ఒక 11 కాయిన్స్ అమ్మవారి దగ్గర పెట్టి 11 ప్రదక్షిణాలు చేసి ఆ కాయిన్స్ ని మీరు ఒక ఎర్రటి బట్టలో ఒకటి మీరు బిజినెస్ చేసుకునే ప్లేస్ లో పెట్టుకోవచ్చు. అలా చేసినప్పుడు మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎనీ ఏకాదశి ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ రెమెడీని రిపీట్ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడము, లేకపోతే శ్రీ సూక్తాన్ని చదువుకుని ఉంటే సరిపోతుంది మనకి. అద్భుతం. శ్రీ సూక్తం చదవటం రాని వాళ్ళు విన్నా కూడా, ఓకే, శ్రీ సూక్తం చదవచ్చు. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న రెండు, అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే పూజలే, కాకపోతే మనం ఏకాదశిని మళ్ళీ చేసుకోవాలని గుర్తు చేసుకోవడమే ఇలా మనం మాట్లాడుకోవడం అంటే. రావి చెట్టు దగ్గర దీపారాధన అన్నారు కదా, ఎప్పుడు చేయమంటారు? ఎనీటైమ్, మార్నింగ్ లో గానీ ఈవినింగ్ లో గానీ మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు చేసుకోండి. రావి చెట్టు దగ్గర దీపారాధన శ్రేష్టంగా మార్నింగ్, మామూలుగా ఉదయం ఏ పూజ అయినా కానీ సూర్యోదయానికంటే ముందు అయిపోతే డే టైంలో చేసుకుంటే కూడా మంచిది. రైట్, అద్భుతం. మర్నాడే తినే పరిస్థితి ఉంటుంది, ద్వాదశి ఘడియల్లోనే తినాలి కాబట్టి మర్నాడు తినాలి, మర్నాడే తినాలి. చాలా మంది రైస్ తినరు, అలాంటి వాళ్ళు ఓపిక లేని వాళ్ళు కాస్త సగ్గు బియ్యం తోటి తినడం ఇవన్నీ చేసిస్తూ ఉండండి. మనకు తెలిసే ఆల్రెడీ ఏకాదశి అంటే ఏకాదశి గురించి చాలా మందికి ఈ మధ్య ఒకప్పుడు అంత అవగాహన ఏమి ఉండేది కాదు, కాకపోతే ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్పేస్తున్నారు కదా. నేను చేయాలి చేయాలి అలాగే చేసుకోవాలి. ఆ డివైన్ పవర్ అన్ని ఆ విష్ణు యొక్క, అంటే ఇప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి యోగ నిద్రలో ఉన్నప్పుడు చేసే ఈ ఏకాదశి పూజలు ఏవైతే ఉంటాయి ఇంకా ఫలితాన్ని ఇస్తాయి, ఇంకా క్లీన్ గా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన. అలా జరగాలి, పరివర్తన ఏకాదశి. మన జీవితాల్లో కూడా ఎంతో కొంత పరివర్తన రావాలి, ఎందుకంటే వద్దు ఇదే కష్టాల్లో ఉన్నాం కాదు, మార్పు వస్తుంది. మీరంటూ భగవంతుణ్ణి ఆశ్రయించున్నాడు ఖచ్చితంగా. అలా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా చాలా అద్భుతాలు జరగాలి, చాలా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం.